तंड्री चाटु बिड्डा टीडीपी अधिनेत चंद्रबाबु वारसुनिगा असमर्थुडिगा राजकीय मनुगड सागिस्तुन्नाडु अनी तेलुगु माट्लाडडं रादनी पप्पु अनी प्रचारं चेसारु। मूडु शाखल मंत्रिगा टीडीपी जातीय प्रधान कार्यदर्शिगा राष्ट्र राजकीयाललो राजकीय प्रत्यर्थुलकु टार्गेट गा नारा लोकेश निलिचाडु। राजकीय आटलो ओ भागंगा लोकेश नु असमर्थुनिगा तप्पुडु प्रचारं चेस्तू प्रजल्लोकी तीसुकु वेल्लेंदुकु राजकीय प्रत्यर्थुलु यत्निंचारु। नारा लोकेश नु राजकीय प्रत्यर्थुलु सोशल मीडिया वेदिकगा ट्रोल चेस्तू किंचपरिचि अवमानिंचारु। 2019లో మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, కానీ ఓడిన చోటే మంగళగిరి నియోజకవర్గ ప్రజల మనసు గెలిచాడు। రాష్ట్ర రాజకీయాలలో వెలుగు చుక్కగా మారాడు, రాజకీయంగా పరిణితి చెందాడు। టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వారసునిగా నారా లోకేష్ రాకతోనే కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు। 70 లక్షల మంది టీడీపీ సభ్యులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు। పేద కార్యకర్తలకు సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నారు। కల్లా కపటం ఎరుగనివాడు, రాజకీయ కుట్రలు తెలియనివాడు మంగళగిరి రాజకీయాలను వంట పట్టించుకున్నాడు। ఎప్పటికప్పుడు టీడీపీ కార్యక్రమాలలో భాగంగా ఇంటింటికి తిరిగి క్రింది స్థాయిలో వాస్తవాలను ప్రజా సమస్యలను అడిగి మరీ తెలుసుకుంటున్నాడు। ఇటీవల మంగళగిరి రత్నాల చెరువులో పర్యటించాడు, బురదలో నడిచాడు, గ్రావెల్ రోడ్డు వేయించాడు, అందుబాటులో ఉండడు అనే ఆరోపణలు పటాపంచలు చేశాడు। రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష యువనేతగా క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో మంగళగిరి చేనేత ముద్దుబిడ్డ సీనియర్ నాయకులు నందం అబద్దయ్యకు నియోజకవర్గ సమన్వయకర్తగా కీలక బాధ్యతలు అప్పగించారు। పార్టీ క్యాడర్ను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ సమర్థవంతమైన ద్వితీయ శ్రేణి క్యాడర్ను తయారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడు। బలోపేతం దిశగా క్యాడర్ను క్రింది స్థాయి నుంచి పటిష్టపరుచుకుని దూకుడు పెంచాడు। రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి అంటే టీడీపీతోనే సాధ్యమని, టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తాం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సామాన్యులకు పేదలకు భారంగా మారిన పన్నుల తగ్గింపు, జేట్ ట్యాక్స్ల తొలగింపు, నిత్యావసర సరుకుల అధిక ధరల నియంత్రణ చేపడతామని నారా లోకేష్ స్పష్టం చేశారు। 4 రూపాయలకు భోజనం, 10 రూపాయలకు 5 రకాల కూరగాయలు పథకాలు ప్రవేశపెట్టి మంగళగిరి ప్రజలను మోసం చేయవలసిన అవసరం నాకు లేదు, ప్రజలను మభ్యపెడుతూ మోసపూరిత రాజకీయాలు చేయలేను అనేది నారా లోకేష్ నుండి వినిపించే మాట। మాట ఇస్తే మాట తప్పను, మభ్యపెట్టను, చేయాలి అనుకుంటే చేస్తాను అనే సిద్ధాంతంతో రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు। టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా అనుభవపూర్వకంగా లోపాలను సరిచేసుకుంటూ అడుగులు వేస్తున్నాడు। ప్రత్యర్థుల కుటిల రాజకీయ శక్తులకు అడ్డుగోడగా నిలిచి వెన్నుపోటు రాజకీయాలను చవిచూస్తూ నారా లోకేష్ తనదైన శైలిలో ముందడుగు వేస్తున్నారు। వెన్నుపోటు రాజకీయాలు చేసేవారికి భవిష్యత్ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది అని పార్టీ వర్గాల నుండి బలంగా వినిపిస్తోంది। 2019 ఎన్నికలకు 2 నెలల ముందు బరిలో నిలిచి మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిన, నియోజకవర్గాన్ని వీడక ఓటమికి లోపాలను పరిశీలన చేసుకున్నారు, కరోనా కాలంలో నియోజకవర్గ పాలకులు సాయం చేయకుండా కనుమరుగైతే సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, స్వచ్ఛంద సేవా సంఘాలు పార్టీ శ్రేణుల ద్వారా భోజనం, బియ్యం, కూరగాయలు, మందుబిళ్లలు, ఆక్సిజన్ సిలిండర్లు కరోనా రోగులకు అందింపజేయడంతో పాటు పేదలకు ఆసుపత్రి బిల్లులు చెల్లించి దానశీలతను చాటుకున్నారు। 2019 నుండి మంగళగిరి నియోజకవర్గంలో కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా తనను పెళ్లికి ఆహ్వానించిన వారికి పెళ్లి కానుకలను అందింపజేస్తున్నారు। మంగళగిరి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్, ఎంఎస్ఎస్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతిరోజు సుమారు 280 మందికి భోజనం అందింపజేస్తున్నారు। తాడేపల్లిలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు। మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో 3 వైద్యశాలలు ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్య సేవలు అందింపచేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు సన్నద్ధమయ్యారు। నియోజకవర్గ పర్యటనలో కంటి సమస్యలతో ఎదురైన వృద్ధులకు కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు। మంగళగిరి పట్టణంలో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ సొసైటీ ద్వారా స్వర్ణకారులకు హెల్త్ క్యాంప్, ఇన్సూరెన్స్, రుణాలు ఇప్పించడం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు। నియోజకవర్గ పరిధిలో పలు చర్చిల అభివృద్ధికి తన వంతుగా ఆర్థిక సాయం అందించారు।
మూడేళ్ల కాలంలో ప్రతి ఏడాది పండుగలకు నియోజకవర్గ పరిధిలోని 750 మంది పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు, 180 మంది ఇమాం మౌజన్లకు రంజాన్ కానుకలు, 650 మంది పూజార్లకు ఉగాది కానుకలను బట్టలు పెట్టి నారా లోకేష్ పంపిణీ చేయిస్తున్నారు. రంజాన్ పండుగకు 2000 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందిస్తున్నారు. అద్దె బండ్లు పెట్టుకుని పండ్లు అమ్ముకునే వారికి, టిఫిన్ బండ్ల వ్యాపారులకు అద్దె భారం లేకుండా చేయాలనే సంకల్పంతో పేదవారికి చేయూతనిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో 6 ఆగస్టు 2022 నాటికి పండ్ల వ్యాపారులకు 147 దోపుడు బండ్లు అందింపచేశారు. 7 టిఫిన్ బండ్లు, 7 ఇస్త్రీ బండ్లు, వికలాంగులకు 11 ట్రై సైకిళ్లు నారా లోకేష్ తన సొంత ఖర్చుతో అందింపచేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో 3 ట్రాక్టర్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి వేసవి దాహార్తి తీర్చారు. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంచినీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి పరిసర ప్రాంత ప్రజలకు మినరల్ వాటర్ ను ఉచితంగా అందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా వివిధ సాఫ్ట్వేర్ కోర్సులు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలను అమలు పరిచే దిశగా నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు.